இது மாமே ఏటి బాబాయ్ ఆ చిరాకు రాయా మునగదనుకున్నావా కొంప తీసి రే రాంబాబు నా మీదే ఫిరంగి పంచి లేకు నేను తెచ్చిన రాళ్ళేసి పైగా జోక్సు ఓ అదా దాందే ఉంది బాబాయ్ రాయ ఎవరిదైతేనే నువ్వేసిన తేలదు ఇలాగే చెప్తాను కోపం తెచ్చుకోకు బాబాయ్ రాలేదేముంది మళ్ళీ తెచ్చుకోవచ్చు తెచ్చేవాడుంటే ఎన్నైనా చెప్తావు పద పద బాబాయ్ కోపడకు బాబాయ్ బాబాయ్ చెప్పేది నువ్వు నీ మూడు మారాలంటే ఒక సాంగ్ పడాల్సిందే దిస్ సాంగ్ ఈస్ డెడికేటెడ్ టు ఆల్ ద ఫ్రస్ట్రేటెడ్ బాబాయ్స్ ఇన్ ద వరల్డ్ పాట మత్తే అది పద అవును అక్కడెవరో రాళ్ళేస్తూ విచిత్రంగా ఉన్నారు మన దేశం వాళ్ళు ఉన్నారు అవునరా పద చూద్దాం తగ్గిపోద్దండి మీ చేతిలో రాయి మోకాల మీద రాయండి ఇంకోసారి రాయండి మూడు సార్లు రాయండి తగ్గిందా తగ్గిపోతుందండి సమస్య లేదు తగ్గాల్సిందే మాట్లాడండి తగ్గిపోతుందమ్మా తగ్గిపోవటం ఉండదమ్మా మీకు తెలియట్లేదు అంతే తగ్గిపోయింది మీకేమైనా అవసరమైతే మళ్ళీ కాల్ చేయండి ఒక్కసారి మీ అబ్బాయి ఫోన్ ఇవ్వండి రవీంద్ర గారు మీ అమ్మగారికి ఓకే ఆ ట్రస్ట్లోకి ఆ ఫండ్స్ కాస్త ట్రస్ట్లోకి ఉంటా ఉంటా అలాగే చెప్పండి ఏంటి ప్రాబ్లం ప్రాబ్లమా మాకేం లేదండి మీరు మరి ఎందుకు వచ్చినట్టు పరిచయం చేసుకుందామని ఓహో నా గురించి తెలీదా నా పేరు వినలేదా చిత్రంగా ఉందే నా పేరు రాయ్ స్టోన్ థెరపీ స్పెషలిస్ట్ మై గాడ్ స్టోన్ థెరపీ రాయ్ గారు రాంబాబు ఈయన గురించి వినడమే గాని చూడడం ఇదే మొదటిసారి రా రాయ్ గారు నా పేరు రాజు వీడు నా ఫ్రెండ్ ఫిరంగి రాంబాబు నమస్తే రాయ్ గారు మా బాబాయ్ గారు విన్నాడేమో గాని నేను మాత్రం ఈ స్టోన్ థెరపీ అది ఎప్పుడు వినలేదు మీరు చెప్పాలి నే వినాలి రాంబాబు గారు మీరు అడగకపోయినా నేనే చెప్పేవాడిని పదండి అలా కూర్చొని మాట్లాడుకుందాం పదండి రాంబాబు గారు మీరు అడగకపోయినా నేనే చెప్పేవాడిని మీలాంటి వాళ్ళకి తెలియడం వల్ల చాలా మందికి తెలుస్తుంది ఈ స్టోన్ థెరపీ ప్రాచీన కళ ప్రాచీన కళ అంటే బాగా పాతదన్నమాటే కదా రాళ్లతో జబ్బులు తగ్గించడం రాయి కళ అవును రాజీవ్ గారు ఈ స్టోన్ థెరపీలో ముఖ్యంగా ఓ గులకరాయి తీసుకోవాలి డాక్టర్ రాయి గారి గులకరాయి థెరపీ అన్నమాట ఒరే ఫిరంగి నీకన్నీ ఎకసకాలే జోక్ బాగుంది రాంబాబు గారు ఇది గులకరాయి థెరపీ అయినా సరే మీరు నన్ను డాక్టర్ అనకూడదు మీరు జబ్బులు తగ్గిస్తుంటే మిమ్మల్ని డాక్టర్ అనకుండా ఎలా అయినా సరే
మమ్మల్ని డాక్టర్ అనకూడదు, మా ప్రొఫెషనే వేరు. మమ్మల్ని లైఫ్ మెకానిక్ అంటారు. లైఫ్ మెకానిక్ పేరు బాగుంది సార్, దీనికి లైసెన్స్ కూడా అక్కర్లేదు. అవును, అక్కర్లేదు, స్వయం కృషితో నేర్చుకున్నది. దీనికి కాలేజీలు లేవు, గురువులు లేరు. అంటే పాము మంత్రం టైప్ అంటారా రాయిగారు? ఇంచుమించు అలాగే అనుకోండి, మీకు చెప్పినా అర్థం కాదు కానీ ఇది పాము తేల్లాంటి చీప్ మంత్రం అయితే కాదు. అయ్యే బాబోయ్, అలా తీసి పడేకండి. ఇప్పటికీ మా అమ్మమ్మ గారి ఊర్లో పాము మంత్రం వేస్తే తప్పిమని విషం కక్కాల్సిందే. పాము మంత్రం పక్కన పెట్టండి, అసలు ఈ రాయి థెరపీ ఎలా వర్కౌట్ అవుతుంది రాయి గారు? రాయి, గులకరాయి, పెబల్ స్టోన్. ఇందులో అంతర్లీనంగా లైఫ్ ఎనర్జీ ఉంటుంది. రాయిలో లైఫ్ ఎనర్జీ ఎలా వర్కౌట్ అవుతుంది? అది ఒట్టి గులకరాయిలోనేనా? రాయిలో ప్రాణగుణం ఉంటుంది రాంబాబు గారు, ఇది జబ్బుల్ని నయం చేస్తుంది. దీని ఆ వైబ్రేషన్ చాలు. ఎలాంటిది నయం చేస్తుంది? మీరు ఎంతమంది దగ్గరికి వెళ్ళి చేస్తారు? ఎలాంటి జబ్బులైనా సరే మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఫోన్ ద్వారా చేసేయచ్చు. ఫోన్ వైద్యం, ఫోన్తో ట్రీట్మెంట్. అదిరింది రాయి గారు. ఫోన్లో వైబ్రేషన్స్, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? బురకెక్కట్లేదు రాయి గారు. రాంబాబు గారు, ఫోన్లో ప్రాబ్లం వినటం, ఇక్కడ నేను గులకరాయి రుద్దటం, అక్కడ జబ్బు నయం అవ్వటం, ఇది కామన్గా జరిగేది. జరిగింది, జరుగుతోంది. మీరు నమ్మకపోయినా. నిజంగానా? ఇలా ఎంతమందికి నయం చేశారు తెలుసుకుందామని? ఇందాక ఫోన్లో ట్రీట్ చేశానే ఆస్తమా పేషెంట్ టక్కున లేచి కూర్చుంది. బాబోయ్, ఇది అద్భుతం. బాబాయ్ నువ్వుండు, మీరింకా ఏం నయం చేశారు? భుజం నొప్పి, కీళ్ల నొప్పి, నడుము నొప్పి, ఇలా ఏ నొప్పి అయినా సరే అలా తగ్గిచ్చేస్తానంతే. తగ్గిచ్చేయలేదా? లేదా వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళుండొచ్చు కదా. మళ్ళీ జోకు, తగ్గితేనే కదా మా ట్రస్ట్ ఫండ్స్ వచ్చేది. మొన్న ఆఫ్రికా నుంచి ఫోన్ వస్తే ఇద్దరికి ఎయిడ్స్, ఎయిడ్స్ టక్కున తగ్గించేశాను. ఎయిడ్స్ తగ్గించారంట్రా ఫిరంగి? గులకరాయి మహిమ. అలాగే మొన్న కాజీపేట నుంచి కాల్ వస్తే క్యాన్సర్, ఇది క్యాన్సర్ 3వ స్టేజీ, టక్కున లాగి అవతల పడేశాను. ఏమిటి, గులకరాయి దెబ్బకి క్యాన్సర్ తగ్గిందా? దాని తల్లో జేజమ్మైనా తగ్గాల్సిందే. మొన్న చికాగోలో ఒక అతనికి హార్ట్ అటాక్ వస్తే కాల్ చేశారు, 5 నిమిషాల్లో లేచి కూర్చున్నాడు. బాబాయ్, రాయి గారి గులకరాయి మామూలుగా లేదు, అసలు మందు కనిపెట్టని రోగాలు తగ్గించేస్తున్నారు. నాకు బుర్ర తిరిగిపోతుంది రాయి గారు. ఈ జబ్బులు పుట్టక ముందు పుట్టింది ఈ గులకరాయి. జబ్బు పేర్లు తెలియవు, ప్రాణాన్ని మెకానిక్ లా ఫిక్స్ చేస్తాయి. అసలు ఇలాంటి విద్య ఉందనే తెలీదు రాయి గారు. మా బాబాయ్ గారికి కూడా చాలా రోజుల నుంచి నడువు నొప్పి అండి, మీరు కొంచెం తగ్గించకూడదు? అవునండి, గంట కన్నా ఎక్కువ ఎక్కడ కూర్చోలేకపోతున్నాను. ఎలాంటి జబ్బు అయినా తగ్గించేయచ్చు, కానీ ఫోన్లో మాత్రమే చేయగలం. అదేమంత ప్రాబ్లం అండి, నేను ఫోన్ చేస్తా, నెంబర్ చెప్పండి. బాబాయ్ మాట్లాడు. డాక్టర్ గారు, నాకు బాగా నడుము నొప్పిగా ఉంటుందండి.
మమ్మల్ని డాక్టర్లు అనకూడదండి. ఇంతకీ ఎవరండి మాట్లాడేది? నేను రాజీవ్నండి. బాగా నడుం లాగుతుందండి. మూడేళ్ల నుంచి ఒకటే నొప్పండి. గంట కన్నా ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను. ఒంగరే షూలెస్ కూడా కట్టుకోలేకపోతున్నాను. రాజీవ్ గారు, మీకు క్యూర్ చేశాను, ఒక్కసారి చూడండి. ఏం చూడమంటారు? నడు ఇంకా కలకమంటుందండి బాబు. రాయ్ గారు, నొప్పేం తగ్గలేదండి. షూలెస్ కట్టుకోపోతూ కింద పడిపోయా. అబ్బే, తగ్గిపోయింది. మీకు అలవాటు తప్పి అలా అనిపిస్తుంది అంతే. ఇంటికెళ్ళి చిన్న రాయి నడుం కింద పెట్టుకొని పడుకోండి, పొద్దుటికల్లా తగ్గిపోతుంది. నొప్పి మొత్తం పోతుందా రాయి గారు? నొప్పి ఆల్రెడీ తగ్గించేశా, అది ఎప్పుడూ తగ్గిపోయింది. ఇప్పుడు మీకు చెప్పింది మీకు తగ్గలేదు అన్న ఫీలింగ్ పోవడానికి, అది ఉంటా. రాయ్ గారు కూడా జోక్స్ వేస్తారు బాబాయ్. ఈయన చెప్పారు కాబట్టి నీకు తగ్గిపోయింది ఈ ఫీలింగు, రేపట్లోగా తగ్గిపోతుంది. థ్యాంక్స్ రాయ్ గారు, మీ రుణం తీర్చుకోలేను. అయ్యో, రుణం తీర్చుకోవాల్సిందే. మెసేజ్ చేస్తాను ట్రస్ట్కి, డబ్బులు కట్టేయండి. అవును బాబాయ్, రేపు తగ్గగానే పంపించేద్దాం. వస్తాను రాయ్ గారు. వస్తానండి. నైస్ మీటింగ్ యూ బోత్ ఆఫ్ యూ. నా నంబర్ ఉంది కదా, ఎవరికైనా ఫార్వర్డ్ చేయండి, లైఫ్ సేవ్ చేయండి. తప్పకుండా ఉంటామండి గులకరాయ్ గారు. అదే గులకరాయ్ లైఫ్ మెకానిక్ రాయ్ గారు. ఒరే రాంబాబు, మొత్తానికి నా నడుము నొప్పి తగ్గినట్టే ఉందిరా. ఏమంటావు? రాతి కాలం నాటి నడుము నొప్పి రాయి దెబ్బకి తగ్గింది. తొక్కేం కాదు, నీకు నడుము నొప్పి తగ్గడం ఏంటి బాబాయ్? ఏదో ఒకసారి షూలేసి కట్టు. నా వల్ల కాదు రోయ్. అది కథ బాబాయ్, రాళ్ళకి రెప్పలకి తగ్గడం ఏంటి బాబాయ్? ఇదో జంతర్ మంతర్ మోళీ, జనాల వీక్నెస్తో ఆడే వైకుంఠ పాళి. డబ్బు సంపాదించడం కోసం అదో షార్ట్ కట్, అది సంగతి. పద పద చూసారుగా, రాళ్ళు రప్పలతో రోగాలు తగ్గడం, అది ఫోన్లో. ఏమండి, మంత్రాలకి చింతకాయలు రాళ్ళడం, రాళ్ళు రప్పలకి జ్వరాలు గుండె నొప్పులు ఒంటి నొప్పులు తగ్గడం, మీరు నమ్ముతారా? అయితే ఆపండి, ఇదంతా మోసం. జనాల వీక్నెస్ మీద ఆడే మాయాబజార్. తిప్పి కొట్టండి, వీలైతే తిరగబడండి. టీవీ ఛానల్ వాళ్ళు చూపిస్తే తగలబెట్టండి, లేకపోతే టీవీ ఛానల్ మార్చండి. ఆరోగ్యం మహాభాగ్యం, ఇలాంటి గొలకరాయ పనులు చేయకండి. మరో ఫిరంగి గుండెతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ ఫిరంగి రాంబాబు. అటెన్షన్ ప్లీజ్, దిస్ సాంగ్ ఇస్ డెడికేటెడ్ టు ఆల్ ఫిరంగి రాంబాబు ఫ్యాన్స్.